వెంపటి వారి రూపకాలు ఇంత విశేష ఖ్యాతిని గడించడానికి కారణం ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులు. అప్పటి వరకు కేవలం పురుషులు మాత్రమే నృత్యరంగాన ఉండేవారు. స్త్రీ పాత్రల్ని సైతం వారే ధరించేవారు. వెంపటి ఈ సంప్రదాయాన్ని కాదని స్త్రీ పాత్రల్ని స్త్రీలతోనే చేయించారు. తరువాత పురుష పాత్రల్ని సైతం స్త్రీలతో చేయించి తన అసమాన ప్రజ్ఞను చాటుకున్నారు. అంతేకాక మాటల అవసరాన్ని తగ్గించి అభినయాన్ని ఎక్కువగా ఆశ్రయించిన నృత్యాన్ని మరింత సుందరంగా దృశ్యమానం చేశారు. కూచిపూడిలో సుమారు ఒక మేము చేసినంత వరకు సుమారు ఒక 15-20 డ్రామాలు చేసాం. అయితే కూచిపూడిలో అది వరకు లేనివి అవి చేసేవైనా బాగా ప్రచారం చేసి తగినంత చేసేటప్పటికి దేశమంతా దాని ప్రచారం జరిగింది. ఏ క్యారెక్టర్గా ఆ క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ గుర్తింపు వచ్చేట్టుగా దానికి కావాల్సిన క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుని మేము చేసేవాళ్ళం. నిరంతర తపన సాధనపై ప్రత్యేక శ్రద్ధ కూడా ఆయనను అగ్రభాగంలో నిలిపాయి. మొదట ఆయా పాత్రల్లోని భావాన్ని అన్ని కోణాల నుంచి స్పష్టంగా గ్రహిస్తారు. ఆ తరువాత పాత్రకు తగిన వారిని గుర్తిస్తారు. వారిలో తాననుకున్న భావాలు పలికే వరకు ప్రత్యేకంగా సాధన చేయిస్తారు. ఆయన చేతిలో ప్రాణం పోసుకున్న అన్ని రూపకాలు పురాణేతిహాసాల నుంచి గ్రహించినవే. అంతేకాక సామాజికాంశం నేపథ్యంగా ఠాగూర్ విరచించిన చండాలిక సైతం ఆయన రూపకల్పనలో అద్వితీయంగా ఆవిష్కృతమయ్యింది. సుమారు 4 దశాబ్దాల పాటు నృత్యాంశాల కూర్పులో రూపకాల నిర్మాణంలో మునిగి తేలిన వెంపటి తదనంతరం అకాడమీ విస్తరణపై దృష్టి సారించారు. 10-12 మంది విద్యార్థులతో ప్రారంభమైన అకాడమీ క్రమంగా విస్తరించింది. యామిని కృష్ణమూర్తి, రేఖ, మంజు భార్గవి వంటి అలనాటి నటీమణులతో పాటు రమ్యకృష్ణ వంటి నేటితరం తరల వరకు ఎందరో వెంపటి శిష్య పరంపరలోనివారే. ఇప్పటి వరకు సుమారు 10,000 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు వెంపటివారి నేతృత్వంలో ఇక్కడ శిక్షణ పొందారు. ఇలా ఏర్పడిన శిష్య పరంపరనంతటికీ గుర్తింపు తీసుకురావలసిన బాధ్యతను సైతం ఆయన భుజాలకెత్తుకున్నారు. ఇందుకోసం మొదటిసారిగా 1998లో కూచిపూడి ప్రతిధ్వని పేరిట, రెండోసారి కూచిపూడి 2000 పేరిట అమెరికా పర్యటనలు జరిపారు. ఆయన వద్ద శిక్షణ పొందిన అనేక మంది తమ తమ ప్రాంతాల్లో కూచిపూడి నృత్య శిక్షణ ప్రారంభించారు. దాంతో జాతీయంగా అంతర్జాతీయంగా ఎన్నో అకాడమీలు వెలిశాయి. కూచిపూడి నాట్యకళ విశ్వవ్యాప్తమయ్యింది. ఆయన లక్ష్యం నెరవేరింది. ఇలా అవిశ్రాంతంగా సాగిపోతున్న ఆయన కళావిష్కరణలకు ప్రభుత్వ సహాయం కూడా తోడయింది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ తగినంత స్థలాన్ని ఇచ్చి వెంపటి చినసత్యం నేతృత్వంలోని కూచిపూడి ఆర్ట్ అకాడమీకి స్వంత భవనం ఏర్పడటానికి కారణమయ్యారు. వైజయంతిమాల, హేమమాలిని వంటి స్థానికులతో పాటు విదేశాల్లోని ఎందరో శిష్యుల సహకారం కూడా ఇతోధికంగా జతకలిసింది. 1990లో అకాడమీ స్వంత భవనం సాకారమయ్యింది. విశాలమైన వసారాలు, విస్తృతమైన గ్రంథాలయం, విద్యార్థిని విద్యార్థులకు వేర్వేరుగా వసతి సౌకర్యాలు కూడా ఇక్కడ ఉన్నాయి. విద్యార్థులకు కేవలం నృత్యాన్ని నేర్పడమే కాదు, భాష, కథనానికి సంబంధించిన అంశాల్లో పూర్తి అవగాహన ఏర్పరుస్తూ బహుముఖంగా తీర్చిదిద్దుతారు. గడ